Namaste, hearty welcome to Bommalakoluvu channel. So, ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సో నా ఛానల్లో చెక్క బొమ్మల్ని రెడీ చేయడము, బొమ్మలపల్లి, ఇలాంటి బొమ్మల కొలువుకి సంబంధించినవి అండ్ డిఐవై క్రాఫ్ట్స్, ఫెస్టివ్కి తగ్గట్టుగా ఏమైనా డెకోర్ ఐడియాస్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. సో మీరు వెళ్ళి నా ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ అన్నీ ఒకసారి చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈరోజు వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే, సో ఈ వీక్లో మనకి హోలీ అనేది వస్తుంది కదా, సో హోలీకి కలర్స్ ఎలా చేయాలని కాదు. ఓకే, సో మీరు అనుకుని ఉండొచ్చు హోలీ అంటే ఏముంటుంది అని. సో ఇది కొంచెం కిడ్స్ రిలేటెడ్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఒక పెయింటింగ్ అనేది నేను చూపించబోతున్నాను. సో ఆ పెయింటింగ్ చిన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళని ఈజీగా ఆక్యుపై చేయొచ్చు పెయింటింగ్ తోటి. సో ఇదిగోండి ఇది అనమాట ఆ పెయింటింగ్. సో ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు, బట్ ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలతోటి మీరు చేయించవచ్చు. సో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా, కలర్ఫుల్ కలర్స్ తోటి మీరు వేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది లుక్ అంతా కూడా. అండ్ ఈ పెయింటింగ్ వేసేటప్పుడు సో వాళ్ళని ఈజీగా చేయొచ్చు. ఎలాగా అంటే చూపిస్తాను, ఫస్ట్ అయితే చూపించి తర్వాత నేను మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయి ఈ పెయింటింగ్ అనేది ఈజీగా ఎలా చేయొచ్చు అనేది చూసేయండి. చూసారు కదండి పెయింటింగ్, ఈ పెయింటింగ్ అనేది ఎంత ఈజీగా టిష్యూ పేపర్ తోటి అండ్ ఒక పేపర్ పెయింట్స్, ఎన్ని కలర్స్ అన్ని పెయింట్స్ ఉంటే అన్ని వాటిని యూజ్ చేసి ఇలాంటి ఒక పెయింటింగ్ అనేది ఎలా వేయచ్చు అనేది నేనైతే జస్ట్ ఒక A4 షీట్ మీద వేసేసాను. మీరు కూడా అలాగే వేయచ్చు. పెయింటింగ్ వేసేటప్పుడు ఏంటంటే మీరు జస్ట్ వాళ్ళకి ఆ కింద ఊరికే పెన్సిల్ తోటి ఊరికే ఆ ట్రంక్ అనేది అలాగే గీసేసి వాళ్ళనే వేసుకోమనేసి ఊరికే అలా చెప్తే వాళ్ళు చేసేస్తారనమాట. సో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ ఊరికే ఇట్లా అనేయడమే కదా, సో చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఏదో జస్ట్ టైంపాస్ లాగా ఏం తోచినప్పుడు, మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ అవి ఈజీగా అన్నమాట. జస్ట్ అలా కష్టపడి చేయకుండా ఇలా ఈజీగా పెయింటింగ్స్ అనేవి వేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక టైం ఉంటే, సో ఈ హోలీ ఫెస్టివల్ కాబట్టి
ఈ చాలా కలర్స్ అనేవి మనం నేనైతే యూజ్ చేశాను ఇక్కడ. సో మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ కలర్స్ వాళ్ళు పెడుతున్నప్పుడల్లా, సో మీరు హోలీ ఫెస్టివల్ గురించి, సో అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఏంటి కలర్స్ ఎందుకు కొట్టుకుంటారు హోలీ రోజు అనేది మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడైతే వాళ్ళు బాగా వింటారు. సో ఇలా మీరు ఎంగేజ్ చేయొచ్చు పిల్లల్ని. అలాగే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మైండ్ రిలాక్సేషన్కి అలా ఈ పెయింటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ అలా మనకి ఇష్టం వచ్చింది చేయొచ్చు దాంతో, అంతే, అంతకుమించి ఏం చెప్పలేను. అండ్ ఇంకొకటి మర్చిపోయాను. సో ఇప్పటి నుంచి ఒక 1 మంత్ వరకు అయితే ఎవ్రీ వీక్ ఎవ్రీ మండే ఒక వీడియో వస్తుంది అని అయితే నేను ప్రామిస్ చేయలేను. సో కొంచెం బిజీ సో స్టడీస్ తోటి. సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వీలైనప్పుడల్లా ఏ రోజు కుదిరితే ఆ రోజు వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆఫ్టర్ 1 మంత్ గుర్తుపెట్టుకోండి, బొమ్మల పెళ్ళి ఉంది, బొమ్మల పెళ్ళి రిసెప్షన్. సో చాలా స్టఫ్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడైతే వీడియోస్ లేట్ అవుతాయి కదా అని అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ సో ఈ 1 మంత్ అనేది కొంచెం వీడియోస్ అనేవి తక్కువనే వస్తాయి, మేబీ 1-4 వీడియోస్ అంతే. సో ఈ డేట్ను వస్తుంది, ఈ రోజు వస్తుంది అనైతే నేను అస్సలు ఏం చెప్పలేను. నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు నేను వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా చేస్తానో లేదో నాకైతే తెలీదు. సో మీరు అర్థం చేసుకుంటారు, మీరు చాలా మంచి వాళ్ళని అనుకుంటున్నాను. సో మీరు మంచి వాళ్ళే. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మనము 150+ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. సో ఈ వీడియోని ఎండ్ చేసే ముందు, ఈ వీడియో హోలీ కన్నా ముందే రిలీజ్ చేస్తున్నాను కాబట్టి, విష్ యూ ఆల్ హ్యాపీ హోలీ అండ్ సేఫ్ హోలీ టూ. ఎందుకంటే కోవిడ్ ఇంకా వెళ్ళిపోలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆడుకోండి. ఆడద్దని అయితే నేను చెప్పను, ఆడండి, జాగ్రత్తగా ఆడుకోండి. అంటే కొంచెం మీ సరౌండింగ్స్లో అలాగే బయట వాళ్ళు ఎవరు రాకుండా అలాగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా. ఈ హోలీ మీ జీవితాల్లో ఎన్నో రంగుల్ని నింపాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. So thanks for watching, have a good day, bye bye, see you next video.